రాష్ట్ర సాంస్కృతిక శాఖ పెబ్బగా గద్దర్ సార్ గౌరవాల బిడ్డ వెన్నెల మేడం ఇమానందిని ప్రమాణం చేసింది. మలి సర్కార్ వచ్చినాక యుద్ధ నౌక పానం బాగలేక కాలం చేయంగానే ఆటపాటలకు గద్దరన్న బిడ్డను పెబ్బను చేస్తామని శై సర్కారులు చెప్పారు కదా అన్నట్టే చేసిరు. ఆ ప్రమాణం పేరంటాం ఎట్లా అయిందో ఏం కథనో మనం కూడా చూద్దాం పారి. అగో కాంగ్రెస్ పార్టీలో పేరు మోసిన పెద్ద ముత్త ఇది అనుమతు తాత అబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా హాజరుపడ్డారు కదా. వెన్నెల మేడంను కుర్చీలో కూర్చోబెట్టి శాల్వ కప్పి సన్మానం కూడా చేసిర్రు. ఇట్లా సే పార్టీ లీడర్ల నడుమ కుర్చీలో కూర్చున్న వెన్నెల మేడం ముఖం కూడా ఎక్కదీపమనని ఎలిగిపోతున్నది. గద్దరన్న కాలం చేసినా గానీ ఆయన పాటలను యాది పెట్టుకుని మలి సర్కారు నాకు ఆటపాటల పరి అప్పజెప్పింది కాబట్టి బతుకు పాటలు వాడుకుంటా బతుకు తెరువు లేకుండా ఉన్న కళాకారుల బతుకుల్లా మార్పు తెచ్చేదందుకు తాకత్కు మించి తన్లాడతా అన్నదట. అమ్మా వెన్నెల మేడము, మీరు ఆటపాటల పెబ్బగా ఉండు కూడా చాలా మందికి సంబరమే అనిపిస్తున్నది. అంత మంచి శాఖను మీరు చూసుకుంటున్నారు కాబట్టి కళలను కళాకారులను ఎంకరేజ్ చేస్తున్నట్టే ఇంకో పని కూడా చేయండి. గద్దరన్న గానమెత్తినట్టే ప్రజల గోసలు ఇనబడేటట్టు కళాకారుల గొంతులు కూడా ప్రభుత్వంకు భజన చేస్తున్నట్టు కాకుండా ప్రజల తరపున వినిపించేటట్టు పాటలు వాడేటట్టు వాళ్ళు ఆడేటట్టు తరిపిదు ఇప్పించే ప్రయత్నం చేస్తే గద్దరన్న ఆశయాలు నెరవేర్చిన వాళ్ళు ఇతరు. గా ఇగురం చేయండి మేడము, ఈ ముచ్చటంతా మీకు తెలివంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటురు పొడుస్తున్న పొద్దుల గద్దరన్నను దినాం చూసుకుంటున్న యుద్ధ నౌక అభిమానులు.